అందరికీ నమస్కారం. జీవన వికాస కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ నాగిరెడ్డి. మిత్రులారా, జీవన వికాసం కార్యక్రమంలో ఈరోజు మనం ఎస్పెషల్లీ సోషల్ స్కిల్స్, సామాజిక నైపుణ్యాలు అనే అంశం గురించి మాట్లాడతాం. సహజంగా మనందరికీ తెలుసు, అంటే మనం ఎక్కడ మాట్లాడుతున్న కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంట్రాపర్సనల్ స్కిల్స్, ఇట్లాగ స్కిల్స్ను గురించి మాట్లాడుతుంటాం. బట్ 21st సెంచరీ వచ్చేటప్పటికీ సోషల్ స్కిల్స్ మీద చాలామందికి అవేర్నెస్ లేదు. డెఫినెట్గా దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కనుక ప్రతి మనిషి సమాజంలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు అనేక మంది వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాం, అనేక మంది వ్యక్తులతో కలిసి పనిచేస్తూ ఉంటాం. ఇష్టమున్నా లేకపోయినా, కష్టమైనా నష్టమైనా చాలామందితో కలిసి మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఇలా ట్రావెల్ చేసే నేపథ్యంలో కొందరికి మన మాట నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మన విధానం వాళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సేమ్ అదేవిధంగా వాళ్ళు కూడా మనకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అయితే ఈ నచ్చడం, నచ్చకపోవడం అనే అంశం దేనిపై ఆధారపడి ఉంటుందంటే మనకున్నటువంటి సామాజిక నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడుకునేటప్పుడు సహజంగా సమాజంలో ఒక మనిషి మరో మనిషిలా ఎందుకు ఆలోచించడు, ఎందుకు ఆలోచించాలి? ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలా ఆలోచించరంట, ఒకలా ప్రవర్తించరంట, ఒకలా మాట్లాడరు అంట? ఇది మనందరూ కూడా చాలా సందర్భాల్లో మనం చదివినవే, విన్నవే. అయితే ఇక్కడ ఒక మనిషి మన మాట వినాలి అంటే, అంటే సపోజ్ తండ్రి ఏదైనా మాట చెప్పారనుకోండి, తన కొడుకు దాన్ని ఫాలో అవ్వాలన్నా, ఒక టీచర్ ఏదైనా చెప్పినప్పుడు స్టూడెంట్ దాన్ని ఫాలో అవ్వాలి అంటే తప్పనిసరిగా అక్కడ తండ్రి చెప్పాడు కదా అని వినడం ఒక పద్ధతి, ఉపాధ్యాయుడు చెప్పాడు కదా అని వినే పద్ధతి ఒకటి. అయితే ఇక్కడ వినడంతో పాటు ఆ వ్యక్తికి దీనివల్ల ప్రయోజనము, ఒకటి ప్రయోజనం ఒకటి ఉండాలి. ఉన్నప్పుడు మరింత ఇష్టంగా వినడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ సామాజిక నైపుణ్యాలు చాలా ఉన్నాయి. మనం కొన్నింటి గురించి మాత్రం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ తాలూకా స్థితి ఏమిటి, స్థాయి ఏమిటి, అంటే ప్రతి వ్యక్తి కూడా ఒక స్టేటస్ ఉంటుంది కదండి. అంటే చదువుకున్నవారు, చదువులేని వారు అయి ఉండొచ్చు, ఆయన విజ్ఞత కలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు, అంటే పండితుడు అవ్వచ్చు, పామరుడు కావచ్చు, బాగా అంటే ఆస్తిపరంగా హై లెవెల్లో ఉండొచ్చు, లో లెవెల్లో ఉండొచ్చు. అంటే ఇక్కడ నాలెడ్జ్, అలాగే మనకు ఉన్నటువంటి ఆస్తులు, తర్వాత ఉన్న తెలివితేటలకు సంబంధించి కానీ, ఆధ్యాత్మిక వ్యవహారం కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, డెఫినెట్గా మనం మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం మనకు కొంత తెలిస్తే తప్పనిసరిగా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆ విధానంలో మనం అప్రోచ్ అవ్వచ్చు. ఒకవేళ తెలియలేదు, తెలియనప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మనం ఒక 3 నుంచి 5 నిమిషాలు వాళ్ళకి మనం అవకాశం ఇవ్వగలిగితే, వాళ్ళు మనతో మాట్లాడగలిగితే వాళ్ళ తాలూకా స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి వీక్నెస్ ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఎవరితోనైనా మనం మాట్లాడుతున్నప్పుడు ఒక పర్సన్, అంటే మంచి హైట్ ఉన్నాడు, మంచి వెయిట్ ఉన్నాడు, చలక అంటే హ్యాండ్సమ్గా, మగవాళ్ళైతే హ్యాండ్సమ్ అని, ఆడవాళ్ళైతే బ్యూటిఫుల్ అని అంటాం. అంటే ఇలా చూసిన వెంటనే వీళ్ళు చాలా బాగున్నారు కనుక చాలా బాగా మాట్లాడతారు అనుకోవడం పొరపాటు. అంటే ఇక్కడ పర్సనాలిటీ వేరు, వాళ్ళకున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ వేరు. దీన్ని మనం జడ్జ్ చేయడం చాలా కష్టం కనుక, అంటే ఒకవేళ వాళ్ళ గురించి మీకు గతంలో తెలుసుంటే ఆ రకంగా మాట్లాడే విధానం ఒకటి, రెండోది ఒకవేళ తెలియకపోతే ముందు వాళ్ళకు కొంత టైం ఇచ్చి వాళ్ళతో మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గడపడం ద్వారా వాళ్ళ గురించి మనకు కొన్ని విషయాలు వ్యక్తమవడం జరుగుతుంది. ఆ తర్వాత మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలిగితే డెఫినెట్గా వారికి మనకి మధ్య రిలేషన్ బిల్డ్ అవుతుంది. మేము మరో విషయం కూడా చెప్తుంటాం, ఎవరైతే ఈ సోషల్ స్కిల్స్, సామాజిక నైపుణ్యాలు కలుగున్నారో వీళ్ళందరూ కూడా మంచి మానవ సంబంధాలు కలిగిన వ్యక్తులై ఉంటారండి. అంటే ఎప్పుడైతే హ్యూమన్ రిలేషన్స్ బాగా బలపడ్డాయనుకోండి, మానవ సంబంధాలు ఎప్పుడైతే బలపడతాయో వాళ్ళు సమాజం చేత గుర్తింపబడుతూ ఉంటారు. దీనికోసం చాలామంది చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఆ గుర్తింపు రావడం కోసం చాలామంది ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఇదేమీ ఖర్చుతో కూడిన పని కాదు, కేవలం మనం అక్కడున్నటువంటి పరిసరాలని, అక్కడున్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకొని తద్వారా మనం మాట్లాడగలిగితే డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి
ఆ పరిస్థితులకు మనం అనుగుణంగా వెళ్ళగలిగితే వారికి మనకి మంచి ఒక ర్యాపో అనేది బిల్డ్ అవుతుంది. వన్స్ మనకు ర్యాపో బిల్డ్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా మనల్ని చక్కగా పలకరిస్తారు. తరువాత చాలామంది అంటే రింగ్ టోన్స్ అనేవి మనం సెల్ ఫోన్లో మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి మతానికి సంబంధించి ఎవరి కులానికి సంబంధించి కొన్ని పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఒక చిన్న అంశం ఏంటంటే మనం సొసైటీలో ఉన్నప్పుడు అంటే మనం మాట్లాడాలనుకున్నప్పుడు అంటే మనం చాలామంది మన పక్కవాడితో మాట్లాడుతున్నట్టుగానే ఫోన్లో కూడా మాట్లాడుతుంటారు, గట్టిగా మాట్లాడడం. అలాగే వాళ్ళకి నచ్చిన రింగ్ టోన్ ఎదుటి వాళ్ళకి కాస్త ఇబ్బంది కలిగించవచ్చు, అది వేరేగా అనిపించవచ్చు కూడా, అలాంటి రింగ్ టోన్లు కూడా వాడుతుంటారు. నేనేమంటానంటే సొసైటీలో మన గురించి ఎదుటి వాళ్ళకి అర్థం కాకుండా ఉండాలి అంటే, అంటే వాళ్ళెవరో మనకు తెలియదు కానీ అనుకోకుండా మనం ఇలా బిహేవ్ చేస్తుంటే అసలు ఈయనకి కనీసం అంటే సమాజంలో ఎలా ఉండాలో కూడా తెలియదండి అని ఎదుటి వాళ్ళు అంటే మనకి డైరెక్ట్గా మాట్లాడకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళు అనుకుంటారు. మన సనాతన సాంప్రదాయంలో మనల్ని డైరెక్ట్గా వచ్చి ఇది అనక్కర్లేదటండి, మన వాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు. ఎవరైనా మన గురించి ఒకటి అనుకున్నారనుకోండి అది ఫార్మేషన్ జరిగిపోతుంది, అంటే యూనివర్స్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందండి. 100 మంది 100 రకాలుగా మన గురించి అనుకోవడం జరిగితే దానికి సంబంధించిన పాజిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనం అంటే దీన్ని మనం ఏం చెప్తామంటే చాలామందికి ఒక స్కిల్గా మీరు తీసుకోగలిగితే బయటకు వెళుతున్నప్పుడు మీరు మామూలుగా ఉన్నప్పుడు ప్రైవేట్ ప్లేస్లో ఉన్నప్పుడు మీకు నచ్చినట్టుగా మీరు మీకు సంబంధించి ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఉండండి, బట్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత సొసైటీలో మనం తిరుగుతున్నప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా మనం దాని వైబ్రేషన్ మోడ్లో పెట్టుకోవడం. అలాంటి సందర్భాల్లో అంటే ఆ రింగ్ టోన్ని మనం అంటే వేరేది మార్చుకోవడం కానీ ఫోన్ మనం వైబ్రేషన్లో పెట్టుకోవడం కానీ ఫోన్ వచ్చినప్పుడు మనం పక్కకి వెళ్ళి మాట్లాడడం లాంటివి చేయగలిగామనుకో ఆటోమేటిక్గా అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అంటే మన గురించి ఎవరు ఇంకోలా అనుకునే ఛాన్స్ ఉంది. మనం పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు మనం పబ్లిక్లో ఉన్నప్పుడు అంటే సమాజంలో మనం ప్రతిరోజు ఏదో సందర్భంలో మనం చాలామంది వ్యక్తులతో కలిసి మనం ట్రావెల్ చేస్తుంటాం కనుక ఉద్యోగానికి సంబంధించి కానీ వ్యవహారానికి సంబంధించి కానీ మనం చాలామంది వ్యక్తులతో ఉంటాం కనుక ఏదైనా ఒక గ్రూపులో ఉన్నప్పుడు ఒక మతాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ ఒక కులాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ ఎప్పుడు మనం ఎక్కువ చేసి మాట్లాడటం కానీ తక్కువ చేసి మాట్లాడటం కానీ కించపరచడం కానీ అది విమర్శించడం కానీ చేయకూడదు. ఎందుకు, దాన్ని ఇష్టపడిన వ్యక్తులేమో మీరు ఒక వ్యక్తిని కానీ ఒక వ్యవస్థను కానీ ఒక సంస్థను కానీ ఒక పరిస్థితిని కానీ మీరు పాజిటివ్గా మాట్లాడారు. దానికి కొందరు వ్యక్తులకి తన జీవితానుభవం మేబీ కొంత నెగిటివ్ ఉండొచ్చు, వెంటనే ఆ వ్యక్తి మీకు ఏమవుతాడు, నెగిటివ్ అవుతాడు. సో మీరు ఒక మతానికి సంబంధించి మీరు బాగా ఇష్టపడి మాట్లాడడం మొదలు పెడితే ఆ మతాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇండైరెక్ట్గా మీరు శత్రువులు అవుతారు. చూసారా, అసలు మీ ప్రమేయం లేకుండా మీరు అనవసరంగా మీకు నచ్చినట్టుగా మాట్లాడేస్తే అక్కడ జరిగేది ఏంటండి, ఎండ్ ఆఫ్ ది డే మనకు వచ్చే రిజల్ట్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న కొందరు వ్యక్తులకి మీరు అయితే మిత్రులు అవుతారు లేదా శత్రువులుగా మారుతారు. అంటే ఎప్పుడు ఏది ఎలా మాట్లాడాలనేది కూడా ఒక నైపుణ్యం. సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో అంటే ఒక సమూహాలతో ఒక గ్రూపులతో మనం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కేవలం విషయాన్ని మాత్రమే మాట్లాడాలి. నువ్వేం చెప్పదలుచుకున్నావో ఆ అంశం మీద నీకు స్పష్టత ఉండాలి. ఎక్కువ తక్కువగా మాట్లాడడం కానీ ఓవర్గా మాట్లాడడం కానీ ఇట్లాంటి ప్రయత్నాలు చేయకూడదు. దీంతోపాటు మనం ఆహారపు అలవాట్లు కూడా కొన్ని ఉంటాయి. ఎవరి ఆహారపు అలవాట్లు వాడవి. ఒకళ్ళు వెజ్ తింటారు, రెండో వాళ్ళు నాన్ వెజ్ తింటారు, లేదా రెండు కలిపి తింటారు, లేదా కొందరు అమృతాహారం మాత్రమే శాఖ ఓన్లీ ఫ్రూట్స్ అలాంటివి తింటుంటారు. ఎప్పుడు కూడా ఈ ఫుడ్ను గురించి కూడా దయచేసి ఎప్పుడు మనం కామెంట్ చేయకూడదు. అంటే నీ ఇష్టమైన విధానాన్ని నువ్వు ఫాలో అవుతావు, ఈ విధానం బాగుంటుంది అని చెప్పడం వరకు ఒక పద్ధతి, ఈ విధానం కరెక్ట్ కాదు అని ఖండించి చెప్పడం ఒకటి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ వాళ్ళ పరిస్థితులు బట్టి స్థితిని బట్టి వాళ్ళకున్న ఆహారపు అలవాట్లు ఉంటాయి. మనం అన్నెసరీగా కామెంట్ చేయకుండా ఉండడం కూడా ఒక స్కిల్గా చెప్తుంటారు. అంటే ఇక్కడ కంప్లీట్గా మనం ఇందాక మాట్లాడుకున్న లెక్క ప్రకారం ఏంటంటే నువ్వు ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రాంతంలో కొందరు వ్యక్తులు, నువ్వు కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి కొందరు వ్యక్తులు తాలూకా వాళ్ళ తాలూకా ఆలోచనలు కొన్ని ఉంటాయి. ప్రతి వ్యక్తికి కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ని బ్రేక్ చేసేటట్టు, ఆ వాల్యూస్ కరెక్ట్ కాదని చెప్పడం, దాన్ని విమర్శించే ప్రయత్నం చేయడం ద్వారా మనం తెలియకుండా ఒక అంటే అన్సివిలైజ్డ్ పర్సన్గా జనం మనల్ని స్టాంప్ వేస్తారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన జీవితం మొత్తంలో మనం కొన్ని 100,000 మందితో మనం ప్రయాణం చేస్తాం. అయితే అందరి చేత మంచి అనిపించుకోలేము, కొందరి చేత మనం చెడ్డ అనిపించుకుంటూ ఉంటాం.
ఈ మంచి అనిపించుకోవడం అనడం కోసం మనం మాట్లాడకూడదు, అలానే మనం చెడు అయిపోతాము కదా అని కూడా మాట్లాడకూడదు. ఇదేమైనా జరగచ్చు, రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు, కానీ రిజల్ట్ను దృష్టిలో పెట్టుకొని ఇంప్రెస్ చేసేటట్టుగా మనం మాట్లాడకూడదు. ఎప్పుడైతే ఎదుటి వారిని మనం ఇంప్రెస్ చేస్తూ మాట్లాడతామో ఆటోమేటిక్గా మనకేమొస్తుంది, డెఫినెట్గా దాని సందర్భానుసారంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఒకసారి ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం సామాజిక నైపుణ్యాల్లో అంటే అక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు ఒక ఇందాక మనం ఫుడ్ని గురించి మాట్లాడడం, అలాగే మనం ఒక ఫోన్ గురించి కూడా మాట్లాడడం, అంటే కొద్దిగా మనం చెప్తుంటారు మనం ఫాలో అవ్వాల్సిన నియమ నిబంధనలను కూడా చెప్తుంటారు చాలా వరకు పెద్దలు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో అంశం ఏంటంటే, నీవు నీకు సంబంధించినంత వరకు, నీకు వ్యక్తిగతంగా నీకు సంబంధించిన వరకు నువ్వు ఏదైనా మాట్లాడడానికి నీకు రైట్ ఉంది, కానీ నువ్వు మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా క్లబ్ చేసి మాట్లాడాలన్నప్పుడు, వేరే విషయాన్ని దాంతో అనుసంధానం చేసి మాట్లాడుతున్నప్పుడు మనం కొద్దిగా కేర్ఫుల్గా మాట్లాడాలి. ఇప్పుడు మనం మన ఇంట్లో మనకు నచ్చినట్టుగా ఉంటాం, నచ్చినట్టుగా తింటాం, నచ్చినట్టుగా ఉంటాం, నచ్చినట్టుగా మాట్లాడతాం, కానీ వన్స్ మనం బయటకు వచ్చిన వెంటనే కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఉంటామా లేదా? ఎందుకంటే సొసైటీలో ఉన్నప్పుడు సొసైటీలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి తప్ప నాకు నచ్చినట్టుగా నేను ఉంటానంటే మనల్ని సపరేట్గా తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చోబెడతాను. సో ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ ఉండాలి. మహాత్మా గాంధీ గారు చెప్పారు మనకు మూడు కోతుల కథ గురించి చెప్తుంటారు, అంటే చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు. ఇది మనం ఈ మూడు మనకు చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం, కానీ ఇందులో ఒక సోషల్ స్కిల్, ఒక సామాజిక నైపుణ్యత కూడా ముడిపడి ఉంది. అంటే దీన్ని కొంచెం మనం డెప్త్కి వెళ్ళి ఆలోచన చేయగలిగితే ఏమంటారు, చెడు చూడొద్దు. చెడు చూడడం అంటే ఏది మంచి ఏది చెడు, నీకు మంచి అనిపించింది నాకు చెడు అవ్వచ్చు, నాకు చెడు అనిపించింది నీకు మంచి అవ్వచ్చు. అంటే సహజంగా సమాజంలో ఆమోదయోగ్యమైన అంశం, అంటే కొన్ని ఆమోదయోగ్యమై ఉంటాయి, అంటే ఉదాహరణకి వాళ్ళు సిగరెట్ తాగడం లేదా ఆల్కహాల్ తీసుకోవడం, ఇంకేమైనా మత్తు పదార్థాలు సేవించడం, ఇది ఎవరు మాట్లాడిన ఏం చెప్తారు, ఇట్స్ నాట్ గుడ్, ఇవి బ్యాడ్ హ్యాబిట్స్, ఇవి మంచివి కావు అని చెప్తారు. అంటే ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నవి, సంఘ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం సమర్థించడం కానీ ఆ విధానంలో మనం వెళ్ళడం కానీ చేయడం ద్వారా తెలియకుండా మన స్థాయి కిందకు వస్తుంది. అంటే ఎప్పుడు కూడా అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఉపయోగించుకోవాల్సిన స్కిల్ ఏంటంటే, ఇన్ కేసు వాటి గురించి మీకు అవగాహన ఉండొచ్చు, మీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఆ అంశాలు ఎప్పుడూ మనం బహిర్గతపరచకూడదు, వాటి గురించి చర్చించకూడదు. ఎప్పుడైతే చర్చలో మనం మాట్లాడడం మొదలు పెడతామో సో ఆటోమేటిక్గా మన మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీకు ఏమైనా తెలియండొచ్చు, నీకు ఎంతైనా నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నువ్వు బిహేవ్ చేయడం అంటే ప్రవర్తించడం అనేది ఒక అద్భుతమైన స్కిల్. అంటే ఇక్కడ కొద్దిగా యాక్షన్ అనే పదం కూడా వాడతారు, నటించడం. అంటే జీవితంలో అంటే ఒక మనకు ఒక సేయింగ్ ఉంది, ఈ ప్రపంచమనే రంగస్థలంలో మనం అందరం కూడా నటీనటులు అన్నమాట. అందరూ వచ్చి ఎవరి పాత్ర వాళ్ళు యాక్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇందులో కొందరు బాగా చేస్తారు, కొందరు నార్మల్గా చేస్తారు, కొందరు ఎక్స్ట్రాడినరీగా చేస్తారు, కొందరు ఫెయిల్ అవుతారు. సో బాగా చేసిన వాడికి ఓకే, ఎక్స్ట్రాడినరీ చేసిన వాడికి గుర్తింపు ఉంటుంది, అస్సలు చేయని వాడిని కూడా ఏమీ చేయలేకపోయారు అనుకుంటారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ స్కిల్ మీద ఆధారపడి ఉందండి. కొన్ని సందర్భాల్లో నటించడం కూడా ఒక స్కిల్. అంటే మనందరూ ఎవరైనా మనకు పెద్దవారికి అనిపించారు, జనాలకు మనం నమస్కారం పెట్టడం కానీ ఇట్లా నమస్తే పెట్టడం కానీ, అంటే మనం వాళ్ళని గౌరవ సూచకంగా మనం వాళ్ళకి నమస్తే పెట్టడం అంటూ జరుగుతూ ఉంటుంది. అంటే సహజంగా నేను నాకు ఎదుటి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, నమస్తే పెట్టడం కానీ, లేదా వాళ్ళకి విష్ చేయడం కానీ, ఇవన్నీ నాకు ఇష్టం ఉండదండి అని చాలామంది అంటుంటారు. ఇవి రెగ్యులర్గా మీరు ఈ పనులు చేయరు, కానీ నువ్వు సొసైటీలో ఉన్నప్పుడు నేర్చుకోవాల్సిన ఒక స్కిల్ ఏమిటరా అంటే, వీటిని అడాప్ట్ చేసుకొని వీటిని ప్రాక్టీస్ చేయాలి. పెద్దవాళ్ళకి అనిపించాలంటే నమస్కారం పెట్టాలి. సో ఉదయం పూట కలిసి మనం గుడ్ మార్నింగ్ చెప్పాలి, మధ్యాహ్నం కలిసినప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పచ్చు, అలాగే ఈవినింగ్ కలిసినప్పుడు మనం గుడ్ ఈవినింగ్ చెప్పచ్చు, మరి నైట్ అయ్యేటప్పటికి మనం గుడ్ నైట్ కూడా చెప్పచ్చు. సో ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఎలా వస్తాయి ఇవి అంటే, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నుంచి మనం నేర్చుకునే పాయింట్స్. అంటే ఒక స్కిల్ అనేది నువ్వు ఒకటి అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రవర్తించే తీరును బట్టి కూడా మీరు క్యాప్చర్ చేయొచ్చు అంటే పట్టుకోవచ్చు.
ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా తీసుకోవడం జరుగుతుందో ఆటోమేటిక్గా అందులో అన్ని స్నాతులు అవడానికి అవకాశం ఉంటుంది. ఇవి పర్టికులర్గా ఈ స్కిల్సే ఉండాలి అనే రూల్ ఏమీ లేదు, దీనికి ఏమి సిలబస్ లేదు. అంటే సమాజంలో నువ్వు హ్యాపీగా బ్రతకడానికి మనకు కొన్ని రకాల పద్ధతులు చెప్పారు. ఆ పద్ధతులను తెలుసుకొని ప్రవర్తించడం కూడా అక్కడ నైపుణ్యతలో వస్తుంది. మాట్లాడడం, బాగా మాట్లాడడం, సో ప్లెజెంట్గా మాట్లాడడం, సో ఎదుటివారిని గౌరవిస్తూ మాట్లాడడం. ఏ చిన్న అంశం ఏదైనా ఒక మంచి జరిగింది, వాళ్ళు ఏదో మంచి పని చేశారు, చేసిన వెంటనే వాళ్ళని మనం కంగ్రాచులేట్ చేయాలి, అభినందించాలి. అభినందన, పొగడ్త, ఇవి శృతి మించకూడదు. ఆ స్థాయిని బట్టే ఉండాలి. అభినందించాలి వాళ్ళని, మనం అభినందించాలి. అదేవిధంగా మనం వాళ్ళు ఏదైనా ఒక అద్భుతం చేసినప్పుడు వాళ్ళని మనం పొగుడుతూ ఉంటాం, బా మీరు చాలా గొప్పవారండి, అద్భుతంగా చేశారండి. ఈ రెండు చాలా అవసరం, కానీ వీటికి ఒక కొలత ఉంటుంది. ఆ లిమిటేషన్ ప్రకారం మనం చేయగలిగితే అది స్కిల్ అవుద్ది. అంటే మీరు ఎలాగ మాట్లాడతారు, ఎలాగ పొగుడతారు, ఎలాగ ఆయనకు మీరు అభినందన తెలియజేస్తారు, కానీ దాన్ని ఏ మోతాదులో చేయాలి, ఎంత చేస్తే బాగుంటుంది అనే దాన్ని బట్టి మనకేమవుతుంది, అది స్కిల్గా మారుతుంది. స్కిల్ ప్రత్యేకంగా ఏముండదండి, దీనికోసం పెద్ద సాధన చేయకల్లా, జస్ట్ అబ్జర్వేషన్. నేను అందుకే ప్రతిసారి చెప్తుంటాను, సెర్చ్ అండ్ రీసెర్చ్. విషయం తెలుసుకోవడం కోసం మన సెర్చ్లోకి వెళతాం కదా, శోధన అంటారు. బాగా విషయం తెలిసి అనేక విషయాలు, ఇలాంటి విషయాన్ని వందల మంది వేల మంది ఎలా చెప్పారంటే పరిశోధన. శోధన, పరిశోధన. మనకున్న స్కిల్స్ అప్డేట్ కావాలి అంటే, మనకున్న నైపుణ్యాలు అప్డేట్ కావాలి అంటే మనం సెర్చ్, శోధన చేయాలి. రెండోది రీసెర్చ్, పరిశోధన కూడా చేయాలి. ఈ రెండు చేస్తున్నప్పుడు మర్చిపోకూడని మరో అంశం ఏంటంటే పరిశీలన కూడా చేయాలి, అబ్జర్వేషన్. చూడండి, శోధన, పరిశోధన మరియు పరిశీలన. ఎప్పుడైతే ఈ మూడింటి మీద మనం వర్కౌట్ చేస్తామో మనలో అనంతమైనటువంటి శక్తి, అనంతమైన నాలెడ్జ్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా నేను నచ్చినట్టు, నాకు నచ్చినట్టుగా మాట్లాడతాను, నాకు నచ్చినట్టుగా ఉంటాను, నేనింతే, నాకెవరితోనూ పని లేదు అని సమాజంలో మనం ఒక టీంలో ఉన్నప్పుడు కానీ, మనం ఒక గ్రూపులో ఉన్నప్పుడు కానీ, ఒక సమూహంలో ఉన్నప్పుడు ఇలాంటి పదాలు వాడకూడదు. ఎందుకంటే మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్, మానవుడు సంఘజీవి. అవునన్నా కాదన్నా, ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నువ్వు డెఫినెట్గా ఈ సమాజంలో ఉండాల్సిందే. ఒక వర్గం నీకు నచ్చకపోవచ్చు, బట్ ఏరో వర్గంలోనే ఉండాలి. మీరు అందరం చూస్తుంటాం కదా, మన పొలిటికల్ పార్టీలు చూసినట్లయితే మనకి ప్రధాన పార్టీలు ఒక మూడు ఉంటాయి, ఇంకా కొన్ని ఇంకొక నాలుగైదు పార్టీలు చిన్న చిన్నవి ఉంటాయి. ఎవరు పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ జెండా వేరు, అజెండా వేరు, వాళ్ళ మేనిఫెస్టో వేరు. వాళ్ళు ఇవన్నీ ఒకలా ఉంటాయి, కానీ మనకి ఊళ్ళో ఏదైనా పండుగలు జరిగినప్పుడు, ఉత్సవాలు జరిగినప్పుడు మీరు గమనించినట్లయితే అన్ని రకాల వర్గాల పీపుల్ అక్కడ కలుస్తారు. నువ్వు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తి నువ్వు ఎందుకు వచ్చావు అనడానికి లేదు. ఎందుకంటే మనం శ్రీరామనవమి అందరం కలిసి చేసుకుంటాం, అలాగే బోనాలు మనం అందరం కలిసి చేసుకుంటాం, అలాగే మనకి ఈ తిరునాళ్ళు లాంటివి కలిపి చేసుకుంటాం, ఉత్సవాలన్నీ కలిపి చేసుకుంటాం. బట్ ఇక్కడ ఇలా అందరితో, అంటే కేవలం రాజకీయంగా మనం మాట్లాడుతున్నప్పుడు, ఎలక్షన్స్ వస్తున్నప్పుడు, పార్టీకి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి మాత్రమే ఆ పని అక్కడ దాన్ని అక్కడ పక్కన పెట్టేసి, మిగిలిన వ్యవస్థలో అవి రాకుండా చూసుకొని వ్యవహరించే విధానం కూడా ఒక నైపుణ్యమే. అంటే ఇండైరెక్ట్గా దీన్ని మనం సమయస్ఫూర్తి అనే పదం కూడా వాడుతుంటాం. అంటే ఏ సమయానికి తగ్గట్టుగా మనం అప్పుడు అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా మనం ప్రవర్తించగలిగితే మనకి ఎండ్ రిజల్ట్ మంచిది వస్తుంది. ఇలా మనం ఎప్పుడైతే వ్యవహరించగలుగుతామో మనం ఒక నైపుణ్యం కలిగిన వ్యక్తిగా తయారవుతాం. అంటే ఇక్కడ చూడండి, మనం గమనించండి, మనం ప్రారంభం నుంచి కూడా చెప్పుకున్నట్లయితే ఎక్కువగా మనం ప్రవర్తించే విధానము, మనం మాట్లాడే విధానము, ఇవి మనం స్కిల్స్గా చెప్తున్నాం. అంటే మనం గమనించాల్సింది ఏంటి ఇక్కడ, మీరు జాగ్రత్తగా అంటే పరిశీలించగలిగితే, మీరు అంటే చుట్టూ అబ్జర్వ్ చేయగలిగితే, ఎప్పుడైతే మనం అబ్జర్వేషన్ చేస్తామో అబ్జర్వేషన్ నుంచి మనకి గుడ్ అండ్ బ్యాడ్ విషయాలు తెలుస్తుంటాయి. సో బ్యాడ్ని ఎప్పుడు ఏం చేయాలి, పక్కన పెట్టేస్తాం, గుడ్ని ఏం చేస్తాం, పట్టుకుంటాం. సో అలా మీరు ఒక 10, 20, 30, 40 ఇలా నెంబర్ ఆఫ్, అంటే సుమారుగా ఒక 100 థింగ్స్ని మీరు క్యాప్చర్ చేయగలిగారు. 100 థింగ్స్ని, అదే 100 థింగ్స్ని మీరు ప్రతిరోజు మీ సిస్టంలో పెట్టుకోగలిగారు, వాటిని మీరు ఆచరించగలిగారు, మీరేమవుతారు, యు ఆర్ ఎ స్కిల్ఫుల్ పర్సన్.
నైపుణ్యం కలిగిన వ్యక్తిగా నువ్వు ఆమోదించబడతావు. సో ఇక్కడ సామాజిక నైపుణ్యాలు లేకుండా సమాజంలో బ్రతకడం చాలా కష్టం. డబ్బులు లేకపోతే పేదవాడు అంటారు, ఆరోగ్యం లేకపోతే అనారోగ్యవంతుడు అంటారు, మనందరికీ తెలిసిందే. కానీ సామాజిక నైపుణ్యాలు లేకపోతే ఇవన్నీ ఉన్నా డెఫినెట్గా మన స్థాయి కిందే ఉంటుంది. మీరు ఎంత ఉన్నత వర్గానికి చెంది ఉండండి, ఎంత ఉన్నతమైన పదవుల్లో ఉండండి, గొప్ప ఆస్తి కలిగి ఉండండి, కానీ సామాజిక నైపుణ్యాలు లేకపోతే నీ స్థితి ఎప్పుడు కూడా జీరోలో ఉంటుంది. అక్కడ నుంచి మనం పైకి రావాలి అంటే డెఫినెట్గా సామాజిక నైపుణ్యాలపై అవగాహన పెంచుకోవాలి. అంటే మన వే ఆఫ్ టాక్, మన వే ఆఫ్ ఈటింగ్, మనం ప్రవర్తించే తీరు, మన యాటిట్యూడ్, ఎవ్రీథింగ్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉండగలిగితే మనం చక్కటి సామాజిక నైపుణ్యాలు కలిగిన వ్యక్తిగా ఎదుటి వాడికి అర్థమవుతాం. అర్థమవ్వాల్సిన అవసరం కూడా లేదు, నీకు నువ్వు తెలియాల్సిన అవసరం ఉందా లేదా. ఎందుకంటే మనం ఎదుటి వాడి గురించి బ్రతకడం, ఎదుటి వారి గురించి మాట్లాడడం అని చేస్తే మళ్ళీ అక్కడ ప్రాబ్లం వస్తుంది. కనుక మనం మన కోసం బ్రతకాలి, మనం మన కోసం జీవించాలి, మన కోసం మాట్లాడాలి అంటే తప్పనిసరిగా ఈ నైపుణ్యాన్ని పెంచుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు సోషల్ స్కిల్స్ కూడా మనకు అవసరం ఉందన్న విషయం మనకు అర్థమైంది. ఎందుకంటే సొసైటీలో మనం ఏ పని చేయాలన్నా ఒక టీంతో లేదా ఒక గ్రూప్తో, ఒక సమూహంతో మనం పనిచేస్తూ ఉంటాం. ఈ సమూహంలో ఉన్నటువంటి వ్యక్తులు భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటారు, భిన్నమైనటువంటి యాటిట్యూడ్స్ కలిగి ఉంటారు. రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళందరితో మనం వ్యవహరించే తీరు ఒక సామాజిక నైపుణ్యంగా మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ ఏమిటి, వాళ్ళకున్నటువంటి స్కిల్ ఏమిటి, వాళ్ళు దేని మీద వర్కౌట్ చేస్తున్నారు, నేను కూడా ఆ నేపథ్యంలో వెళుతున్నానా లేదా, ఇది ఎప్పటికప్పుడు మనల్ని మనం సెట్ చేసుకోవాలి. ఎందుకంటే నేర్చుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని మనం నేర్చుకోవాలి అంటే తప్పనిసరిగా కొంత శ్రమించాలి. అక్కడ ఈగోలను పక్కన పెట్టి నేర్చుకునే విషయంలో ఎప్పుడు ఒక అడుగు ముందులోనే ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో మనం వెనక్కి రావాల్సినటువంటి అవసరం లేదు. కార్ల్ మార్క్స్ అనే మహానుభావుడు ఒక మాట చెప్తాడు, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్, మానవుడు సంఘజీవి, తను పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు, ఈ భూమి తన జర్నీ కొనసాగినంతసేపు కూడా తన మనుషులతోనే ఉంటాడు. మనుషులతో ఉండాలి అంటే, మనుషులతో కలిసి పనిచేయాలి అంటే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా స్థితి పరిస్థితిని మనం ఎప్పటికప్పుడు అవగతం చేసుకోగలగాలి. అందరికంటే భిన్నంగా ఉండాలి అంటే, లేదా అందరికంటే కాస్త ఉన్నతమైన స్థాయికి మనం వెళ్ళాలి అంటే డెఫినెట్గా వాళ్ళందరికంటే మనం కొన్ని స్కిల్స్ని ఎక్వైర్ చేయగలగాలి. మోర్ స్కిల్స్ అంటే ఎక్కువ నైపుణ్యాన్ని మనం పెంచుకోవడం ద్వారా మనం మిగిలిన వాళ్ళకంటే భిన్నంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. చాలామంది అంటుంటారు, నేను ఆల్రెడీ ఒక స్థాయికి వచ్చేసాను, నేను ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేశాను నేను అంటుంటారు. ఇక్కడ సర్టిఫికేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, స్కిల్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే మనం టెన్త్ పాస్ అయిన తర్వాత ఇంటర్ ఇంటర్ పాస్ అయిన తర్వాత డిగ్రీలోకి వెళతాం, కానీ అది అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటారు. బట్ స్కిల్ అట్లా కాదు. స్కిల్ అనేది మనం నిరంతరం ప్రయత్నం చేయడం ద్వారా మాత్రమే వస్తుంది. అది మనం ఎదగాలనే తపన ఉన్నప్పుడు మాత్రమే ఆ స్కిల్ డెవలప్ అవుతుంది. ఇది అవ్వాలి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి సెర్చ్, రీసెర్చ్ అండ్ మనం అంటే శోధన చేయాలి మరియు పరిశోధన చేయాలి, రీసెర్చ్ చేయాలి. ఇన్ ది మీన్ వైల్ పరిశీలన, ఆల్వేస్ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు మనం పరిశీలించడం ద్వారా మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలము. ఇక్కడ ప్రకృతి చూడండి, ప్రతి జీవి కూడా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. మరి వాడికి ఎవరు చెప్పారు అంటే ప్రకృతి నుంచి అనుకోకుండా కొన్ని స్కిల్స్ వాటికి వస్తాయి. మనం ప్రకృతిలో మీరు ఏ జీవిని, ఏ జీవరాశిని అయినా చూడండి, మీకు ప్రతిరోజు అందుబాటులో ఉన్నటువంటి డొమెస్టిక్ యానిమల్స్ కొన్ని ఉంటాయి కదా, వాటిని జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రతి దానికి ఒక స్కిల్ ఉంటుంది, అందులో నుంచి కొన్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు. వాటిని యథాతథంగా చేయాల్సిన అవసరం లేదు, కానీ మనకు అనుగుణంగా మార్చుకొని మనం ఉండగలిగితే మనకు అద్భుతమైనటువంటి సోషల్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.